నిన్నే అడుగుతున్నాను. మాట్లాడబెట్టి నిన్నే, డూ యూ లవ్ మీ ఆర్ నాట్? అలాగేనండి. అలాగేనా? అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో, మీరు ఇంగ్లీష్ లో బండి అపమానం అనుకుని అలాగేనండి అన్నాను. ఇదిగో నన్ను చూడు, బాగా చూసుకో. చూడమంటున్నానా? ఇక మీద నన్ను ఇలా చూడలేవు. ఆఖరిసరిగా చూసుకో. చూస్తున్నావా? అమ్మడు అమ్మడు అమ్మడు, ఎక్కడికి అమ్మడు? ఓహో, నువ్వుతో దూకు చావడానికా? మరి ఏం పర్వాలేదు, నేను దూకు కాపాడుతానుగా. దూకు దూకు. అవన్నీ పాత రోజులు. అలాగే అలాగే. అయ్యో కర్మ. అయ్యో అమ్మ అమ్మ అమ్మడు, తప్పు. మన పొడవు పోతాయి, అందరూ చూస్తారు అమ్మడు, బాగుండదు. రామ రామ, అమ్మడు ఊళ్ళో ఎవరైనా చూస్తే నాన్నగారు పొడవు పోతాయి. ఇదిగో కట్టుకో. అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి. కుదరదు. అయితే నాన్నగారి పరువు పోని. ఎక్కడికి వెళ్తున్నావు? గాలి కోసం. ఇప్పటికే స్నానగాలి తగిలింది, చాలు. ఇక్కడ రాను. ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పంప కింద స్నానం చేస్తాను. స్నానం ఐ మే బాబీ గా. పంప కింద ఈ రకంగా పరువు పోతాయి. అమ్మడు వచ్చాయి. ఒరే అప్పగా. అయ్యా చేసిన పని చాలు కానీ అందరికి వచ్చాను రా. ఎందుకంటే రెండ్రా. అరే కళ్ళు మూసుకోండి రా. కళ్ళు మూసుకుంటే కింద పడిపోతామండి. సరే అయితే తెరవండి. ఏమైందండి? అటు పదం చూడండి రా. ఇటు ఇటండి, అందరు ఇటండి, నాకు ఎదురండి, నన్నే చూడండి. ఇంకా ఉన్నారా? వచ్చామండి. మధ్యాహ్నం ఇంకా వస్తారండి. ఇవాళ ఎవరు ఆకలేదు, మీకు సెలవు. అయ్యా మరి కూల్ డబ్బులు అండి. కూలి ఇస్తావా? అయ్యా మరి పని చేయకుండా కూర్చునే కూల్ డబ్బులు ఇస్తా ఉంటున్నారు ఎందుకండి? ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి, రేపటి పనులు రావాలేదా? నువ్వెక్కడికి రా? అదేంటో తెలియట్లే చిన్నయా, అయస్కాంతంలో లాగా. అయస్కాంతమా? సూర్యకాంతం వెళ్ళా చిన్నయ్య. ఏంట్రా పంప్ చెట్ల కొంచెం కాలు కడికెళ్తారా? ఎందుకు రా? పంప్ చెట్ల కాలు కడికెళ్ళకపోతే నా పిల్లలు ఏ కీర్తన అమ్మడు? కట్టుకో అమ్మడు, బా కట్టుకోమంటుంటే. మన పొలంలో వాళ్ళు తరివేస్తే పక్క పొలంలో వాళ్ళు చూడరా ఏంటి? వెళ్ళు వెళ్ళు. మంచి పిల్లవు కదా, చెప్పిన మాట వింటా ఉంటగా. అయ్యో అది జరగిన పని, నా మాట మీరు కట్టుకో. అమ్మడు మరి చిన్నపిల్ల మారం చెక్కు, ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు, ఆ తర్వాత నాన్న కోపం వస్తాయి, ప్రాణాలు తీస్తారు. కట్టుకో తీసుకో. పర్వాలేదే, నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో, అంతకన్నా ఎక్కువగానే నీకో మండుతోంది కదూ. ఆడదానికి మగాడికి తేడా లేదేంటి? కట్టుకో. అలాగే కట్టుకుంటాను, కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను. అయ్యో నేను కట్టను. నువ్వు కట్టుకోపోయేదాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు, లేదా ఇది కూడా తీసేస్తాను. అయ్యో హలో. అరే అమ్మాయి గారికి సెవెంట్ వచ్చేసింది, కావచ్చే. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారికి సెవెంట్ కడుతుంది. అటు చూడండి. నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి లాంటి మొక్కలు పీకేస్తున్నారు? ఆ మొక్కల్ని తలకి బట్లో పిండుపేస్తున్నారు. అసలు సూపులు ఏంటి? అది బాగలేదు. చేంజ్ ఎవ్రీబడీ. చేంజ్ 10 రూపాయలు సరిపోద్దమ్మా. నేను చెప్పింది వాళ్ళందరినీ మార్చమని. మొత్తం జాతర మార్చేస్తాను. డూ ఇట్. అవునండి, లేకపోతే డూ ఇట్లు పాడుకుంటూ కూర్చుంటారు. నువ్వు రావయా? టవల్ ఇది కూడా.
అయ్యో చిన్నమ్మ గారు మీ పాలు కాదు. ఎవరు నాకు పాలు తెచ్చివ్వలేదు, అందుకే ఇవి తాగుదామని. ఇవి చిన్నయ్య గారి పాలు, మీరు తాగకూడదు. నాకు తెలుసు. ఎలా తెలుసు అబ్బా? ఇప్పుడేగా నువ్వు చెప్పావు. అవునవును చెప్పాను. ఉండండి, మీకు వేరే పాలు. ముందు పాలు తీసుకెళ్ళి చిన్నయ్యకి ఇవ్వు. అలాగే రాణిగారు, రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తారు. తప్పకుండా ముందు తీసుకెళ్ళి చిన్నయ్యకి. అలాగే చిన్నయ్య, నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా? ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు. ప్రతిరోజు పంచదార లేని చప్పిడి పాలు తాగలేకపోతున్నాను. ఈ రోజు ఏదో పందారు కలిపిన పాలు తాగుతాను. జింగిచిక్కా జింగిచిక్కా జింగిచిక్కా. ఏంటో అది? పాలండి. ఎవరికి? చిన్నయ్యకండి. చిన్నయ్యక తక్కువగా ఉన్నాయి. ఇదేంట్రా, ఈ పాలలో కూడా పందాలు లేదు? అది ముందే అడగొచ్చు కదయ్యా, తమరు చక్కెర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కెర లేని పాలే తాగుతున్నారు. నిన్ను తలుచుకుంటే నాకు మయకంగా ఉందిరా. నువ్వు నా కోసం పంచదార లేని చప్పిడి పాలు తాగుతున్నావా? ఇక్కడరా పెద్దయ్య. ఏడి బస్సు దగ్గర అదోలా మాట్లాడారంట? అది అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయాను. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? అది నా గొంతు బాగాలేదు. అది కాదు, ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతుంటాను. సరే సరే నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? మీరు పడుకున్నాక మీ కాళ్ళు నొక్కకుండా ఎప్పుడు వెళ్ళేనటి? పట్టు పట్టునై. ఓ పట్టు పట్టెళ్తాను. ఏంటిది? అదే నా గొంతు బాగాలేదు అన్న. అది కాదు, గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లబలబలాడుతున్నాయేంటి? అరే ఏంటి అలా మెరుకులు తిరుగుతున్నారు? మళ్ళీ తగ్గుతున్నారా? అంటే బాగా నిమిషాలు ఉంటుంది, ఉండని చెప్తాను. ఈ అమృతాంజనం గుండెలు కేసి బాగా రాస్తే దెబ్బగా మాయమైపోద్ది. తీయని చెప్తాను. వద్దు వద్దు, బాగా మర్దం చేస్తానండి. ఈ మాట ఉంటారు. నువ్వు అయి బాబు పెద్దయినా, ఇదేంటి కింద పడిపోయారు? అరక చిన్నయ్య, ఏం కాలేదు, చిన్న మైకో అంత. చిన్న మైకో మైకోవా? అయ్యో అరవత్ అంటున్నానా? నేనే కల్పించాను. నువ్వా? అవును. దేనికి? నీ కలిపిన మత్తుపాలు నాన్నగారు తెలియకుండా తాగేశారు. అమ్మడు నువ్వు చాలా తప్పు దోవలో వెళ్తున్నావు, అంత మంచిది కాదు ఏమనుకున్నావు. అయ్యయ్యో, నాకు ఇన్ని తెలివితేట ఇచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి? ఏం లేదు, ఏం లేదు. ఏడుస్తున్నావు, ఏమి లేదంటావు? సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పనులే. పట్టు చెయ్యి, పట్టు. అయ్యయ్యో ఉత్తరం కనపడిపోయింది. ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్. లవర్? నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడే పెళ్లి చేసుకున్నారు తెలుసా. ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. సరే గానీ నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువ. నువ్వు చాలా తెలివైనడు అని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటూ ఉంటది. ఏంటి గుమ్మస్తా ఉంది కూతురా? అయ్యో నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని, ఏదో లెటర్ చదివి చెప్తాను. చదివి చెప్తావా? చదువు. ఇదిగో ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇదిగో, ఇది నా ప్రేమత్రం, ఎవరికైనా పడకుండా చదువు. అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయిరా. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్య, నా ప్రేమ నీదయ్యా. ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అని అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినపడుతుందని నా చెవులు మూసేసావా? సూపర్ రా, నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోటురా. ఇది చదివే లెటర్ కాదురో, నవిలే లెటర్. నా ఉత్తరం, నా ఉత్తరం.